గుంటూరు జిల్లాలో మహిళలు నిర్వహించిన నిరసన ర్యాలీ వీడియోను చంద్రబాబు షేర్ చేశారు. రాజధాని అమరావతికి మద్దతుగా జనసేన కూడా దీక్షకు దిగింది. ఆ పార్టీ నేత నాదళ్ల మనోహర్ దీక్షలో పాల్గొన్నారు. రాజధాని మార్చొద్దంటూ జరిగిన ఆందోళనలో ఎంపీ గళ్ళా జయదేవ్ పాల్గొన్నారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. ముంబై, బెంగళూరు, చెన్నై కూడా ఆ రాష్ట్రాల నడిబొడ్డున లేవని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. వైజాగ్ ను రాజధాని చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మీసేవ ఆపరేటర్లను రాష్ట్ర సర్కార్ తొలగించిందని లోకేష్ ఆరోపించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని టీడీపీ కార్యకర్తలు చెడుగుడాడుకుంటున్నారు. పృథ్వీ కామెంట్స్ కి రైతుల ఆందోళన వాయిస్ జోడించి ఇదిగో ఇలా పోస్టులు పెడుతున్నారు. రైతులు అంటే కష్టపడి పనిచేసి నాగలు దున్ని పొద్దున్నే పొలం నీళ్లు పెట్టి మోకాలు లోతు బురదలో ఉండి కాలు కడుక్కుని వచ్చి ఏదో ఒకటి తిని ఉంటారు. కానీ తాతల సొమ్ము ఇళ్ళు ఏమన్నా మెళ్ళ వేసుకుని తిరుగుతున్నారా? వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ సంపాదనతో వాళ్ళు వేసుకుని తిరిగారు. వాడి తాత సొమ్మేం ఇవ్వలేదు కదా వీళ్ళకి. నోరు మూసుకుని ఇంకోసారి నోరు ఎత్తకుండా నువ్వు సినిమా ఆర్టిస్ట్ అని చెప్పి అందరూ అలాగే ఆర్టిస్టులు అంటే ఆ సబాబు కాదు. దమ్ముంటే రమ్మానండి ఇక్కడికి. ఆ రైతులే ముఖాముఖి మాట్లాడుకుందాము. పృథ్వీరాజు గారిని ఇక్కడికి రమ్మానండి. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. ఎక్కడో ఉండి ఏసీ రూముల్లో కూర్చుని మీడియాతో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనారోగ్యంతో అస్వస్థతకు గురికాగా మంత్రి కేటీఆర్ ఆయన్ని పరామర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మత పెద్దలు మద్దతు పలికారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోటో షేర్ చేశారు. భారత్ బంద్కు మద్దతుగా వామపక్షాల కార్యకర్తలు సిమ్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భారీగా మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు నటి దీపికా పడుకునే. రాహుల్కు ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి ట్వీట్ చేశారు. मैं पॉलिटिक्स के बारे में ज़्यादा कुछ जानती नहीं हूँ, पर जो भी थोड़ा बहुत मैं देखती हूँ टीवी पे, राहुल गांधी जो कर रहे हैं हमारे देश के लिए, आई थिंक वो एक क्लासिक एग्जाम्पल है. नौजवान जो हमारे देश के लिए बहुत कुछ कर रहे हैं, एंड आई थिंक होपफुली वन डे वो खुद प्राइम मिनिस्टर बन जाएंगे. जेएनयू कैंपस लो జరుగుతున్న నిరసనలో బాలీవుడ్ నటి దీపికా పడుకునే పాల్గొనడంపై నెట్టింట్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది ఆమెను సమర్థిస్తే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే వీటిని కాసేపు పక్కన పెడితే చపాక్ సినిమా విడుదలకు ముందే ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. రామ్నాథ్ కోవింద్ లక్షద్వీప్ పర్యటనలో ఉన్నాడు. రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు ఫోటోలు ట్వీట్ చేసింది. ఇరాక్ తమపై మిస్సైళ్లతో దాడి చేసిందని అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్ చేశారు. త్వరలో ఈ అంశంపై కీలక ప్రకటన చేస్తానని ప్రకటించారు.